Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Incharge Padaviki, Maji MLA, goodbye. తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాజనగరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెందుర్తి వెంకటేష్ తన పదవికి రాజీనామా చేశారు. అక్టోబర్ 8న టీడీపీ అధినేత చంద్రబాబుతో జరిగిన సమీక్షలో తాను ఆయన్ను ఒక ప్రశ్న వేశానని అన్నారు. వారం రోజుల తరువాత దాని పర్యవసానం అసహనంగా బయటపడింది అన్నారు. తన వల్ల పార్టీ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. గతంలో తాను రాజనగరం నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని నియమించుకోవాలని చెప్పానని, దీనిపై ఎటువంటి స్పందన పార్టీ నుంచి లేదని అన్నారు. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. చంద్రబాబు తనను బాగా హర్ట్ చేశారని, అందుకే రాజనగరం టీడీపీ నియోజకవర్గ బాధ్యతలకు గుడ్ బై చెప్పేస్తున్నానని అన్నారు. తనను కోసుకుంటే రక్తమే వస్తుందని, కొత్త ఇన్ఛార్జ్ను నియమించమని చెప్పానని అన్నారు. ఎమ్మెల్యే సీటుకు పనికిరానని చెప్పాక ఎంపీగా పోటీ అనే ప్రశ్న ఉత్పన్నం కాదని అన్నారు. పార్టీలో కొనసాగుతానని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. జగన్ పాలన సూపర్ అని జనమే చెబుతున్నారని అన్నారు. వెంకటేష్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ను తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు బుజ్జగించారు. తాను అధిష్టానంతో మాట్లాడతానని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరారు. వెంకటేష్ తన వాదన వినిపించగా త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని యనమల చెప్పినట్లు తెలుస్తోంది. పెందుర్తి వెంకటేష్ 2019లో ఓడిపోయిన తరువాత రాజనగరం నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయట. ఆయనపై పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా సరే తాను టీడీపీలోనే ఉంటానని, వచ్చే ఎన్నికలలో టీడీపీనే గెలుస్తుందని చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే సడన్గా పార్టీ పదవికి రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. పెందుర్తి వెంకటేష్ రాజనగరం నియోజకవర్గం నుంచి 2009-2014లో విజయం సాధించారు. 2019 ఎన్నికలలో జక్కంపూడి రాజా చేతిలో ఓడిపోయారు.